గిరిజనులకు ఇంకా అభివృద్ధి చేసే దిశగా అడుగులు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది. గిరిజనుల ప్రయోజన అధికారంలోకి రాగానే గిరిజన సలహా మండలిని కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా వెంటనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఒకసారి గత ప్రభుత్వ హయాంలో గిరిజనులంటే ఎలా ఉండేవాళ్ళు అని ఒకసారి గమనించినట్లయితే ఒకసారి నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ వివక్ష చూసినప్పుడు నిజంగా ఇది ప్రభుత్వమేనా అని అనిపించే పరిస్థితులు కూడా ఆ రోజుల్లో అనిపించేది. గత ప్రభుత్వంలో గిరిజనులకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వాలి అన్న ఆలోచన కూడా రాలేదు. ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా గిరిజనులకు వీలైనంత త్వరగా మంచి చేయడానికి కౌన్సిల్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కౌన్సిల్ వేయాలి అన్న ఆలోచన కూడా గత ప్రభుత్వంలో ఎన్నికలకు ఆ నెల ముందు వరకు కూడా కనీసం ఆలోచన కూడా ఎక్కువగా ఉంచింది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా పరిస్థితులను మార్చేసి గిరిజనులంటే నా సొంత కుటుంబ సభ్యులు అని చెప్పి భావన ఇస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్న ప్రభుత్వం దేవుడి దయతో మీ అందరి కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉంది. ఆ రోజుల్లో చాలా కనిపించేది. చాలా సందర్భాలలో నేను కూడా అక్కడికి వెళ్ళి పాదయాత్ర సందర్భంగా కూడా గిరిజన ప్రాంతంలో వైద్యులందరి పరిస్థితులు చాలా దయనీయంగా కూడా కనిపించే భయంతో ప్రభుత్వం ఇవాళ అడుగులు ముందుకు వేస్తాం. ప్రభుత్వ వైద్యశాలలు మొత్తం కూడా నాడు నేడు కార్యక్రమాలు నేషనల్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా హంగులు ఇస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టడం చేస్తా ఉన్నాం. ఈరోజు గిరిజన అసటగా ఇంకా కొన్ని మాటలు చెబుతూ ఈరోజు పాడేరులోనే 500 కోట్ల రూపాయలతో దాదాపు 500 కోట్ల రూపాయలతో భూస్థాపన కూడా చేయబోతాం. అక్కడే గిరిజన మెడికల్ కాలేజ్ అక్కడే పాడేరులోనే స్టార్ట్ అవుతుంది. విజయనగరం జిల్లా కురుపంలో దాదాపుగా 153 కోట్ల రూపాయలతో గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈరోజే శంకుస్థాపన కూడా చేయబోతాం. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాల ఐటీటీఏల పరిధుల్లో దాదాపుగా 300 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఈరోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ట్రామా కేర్ కానీ, ఎక్స్క్లూజివ్ డయాగ్నోస్టిక్స్ విత్ సిటీ స్కాన్ కానీ 104, 108 ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చి ఈ మెడికల్ కాలేజ్తో పూర్తిగా కూడా ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనుసంధానమై ఈ వైద్యాతల వరకు అందరికీ కూడా మేలు చేసేలానే మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. వైఎస్ఆర్ సంపూర్ణ